విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం డిజిటల్ కండోమ్ పర్సనల్ వీడియోలు రికార్డింగ్ నో ఛాన్స్ వాయిస్ సైతం రికార్డ్ కాకుండా జామట సీక్రెట్ గా చిత్రీకరించేందుకు ఎవరైనా ప్రశ్నిస్తే అలారంతో అలర్టు చేస్తాట హోటళ్ళు బాత్రూముల్లో అమ్మాయిలకు భద్రత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డిజిటల్ యాప్ ముప్పైకి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిందట డిజిటల్ కండోమ్ అట మామూలు కండోమ్ కండోమ్ అంటే ఏంటంటాం కానీ డిజిటల్ కండోమ్ అంటే ఏందని ఇలా పెద్ద ఎత్తున సర్చ్ సర్చ్ చేస్తారు గూగుల్లో కూడా ఈ ఇది దాదాపు ముప్పై దేశాల్లో ఉందట ఈ యాప్ అంటే డిజిటల్ కండోమ్ అంటే ఆడేదో వేరే రకం కాదు డిజిటల్ కండోమ్ మీన్స్ అమ్మాయిలకు ప్రొటెక్షన్ ఒక రకంగా అమ్మాయిలకు సంబంధించి హోటల్స్ కానీ బాత్రూమ్లలో కానీ సీక్రెట్ ప్లేసులలో కానీ అమ్మాయి స్వేచ్ఛగా ఉండే పరిస్థితి కల్పించడం ఈ యాప్ ఉద్దేశం అంటే సీక్రెట్గా ఎవరైనా వీడియోలు తీయటం ఆ ఫోటోలు తీయటం ఇట్లాంటి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వెంటనే అలర్ట్ చేస్తాట ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదే డిజిటల్ ఖండం ఎవరైతే అమ్మాయిలు మహిళలు బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ మొబైల్లో వాళ్ళ మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనకు వాళ్ళకి తెలవకుండా ఎవరైనా అగంతకులు కావాలని నమ్మించి వీడియోలు ఫోటోలు అట్లాంటి ఫూటేజ్లు తీసే ప్రయత్నం చేస్తే హోటల్ రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ రకరకాల సీక్రెట్ రహస్య ప్రదేశాల్లో వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తే వెంటనే అలర్ట్ చేస్తాట ఎస్ మీకు సంబంధించిన వీడియోని తీయటానికి ప్రయత్నం చేస్తాను మీకు సంబంధించిన ఫోటోలు తీయటానికి ప్రయత్నం చేస్తాను అలర్ట్ ఉండనని అలారం అలర్ట్ చేస్తాట దానివల్ల కొంత ప్రొటెక్షన్ వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల జరుగుతుంది నమ్మించి స్నేహితుల రూపంలోనో లవర్స్ రూపంలోనో రకరకాల పేరుతో హోటల్స్కి రూమ్స్కి తీసుకెళ్ళి సీక్రెట్గా వీడియోలు తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేసిన తర్వాత అనేక సంఘటనలు జరిగి దానితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మర్డర్ లైన్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఇట్లాంటివి నివారించడానికి ఒక యాప్ వచ్చిందట అదే డిజిటల్ కండోమ్ దీని గురించి స్పెసిఫిక్గా అమ్మాయిలు తెలుసుకోవాలి మహిళలు తెలుసుకోవాలి తెలుసుకునే అవసరం అయితే మొబైల్ లేని లేరు కదా ప్రతి మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇక అలారం అలర్ట్ చేస్తాయి అన్యాయంగా జీవితాలు బదారణ పడకుండా ఉంటాయి అన్యాయంగా జీవితాలను ఒకరి చేతిలో పెట్టి బ్లాక్ గురి కాకుండా ఉండవచ్చు ఈ ఇది ఒక యాప్ అయితే వచ్చిందంటే డిజిటల్ ఖండం కొత్తగా దీనికి సంబంధించి ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది రెండు రోజులు టైం ఇస్తున్నాం ఆలో పోలీసులు ఎదుట హాజరు కావాలి కేసు దర్యాప్తునకు సహకరించాలి రాజ్పాకాలకు హైకోర్టు స్పష్టీకరణ లేదంటే చట్ట ప్రకారం పోలీసులు తెరి చర్య తీసుకోవచ్చు అని కామెంటు ఫామ్ హౌస్ పార్టీ కేసులో కీలక పరిణామాట ఇది రెండు నిన్న ఆయన రాజ్బాకలో కేటీఆర్ బామ్మారిది జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అని రకరకాల చర్చ ఇలా ఫారిన మందు ఇదంతా కేసు అయితే అయింది ఏ వన్గా ఉన్నాడు ఏ టూగా విజయ్ అనే అతను కొకాయిన్ గుర్తించారు ఆయనకి సంబంధించి వీళ్ళిద్దరు ఉన్నారు ఆ కేసులో ఆయన హైకోర్టు పోయి నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి ఆయన అయితే టూ డేస్ అయితే టైం ఇచ్చింది టూ డేస్ తర్వాత ఎదురు హాజర్ కావాలి హాజర్ కాలేదంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారా చట్ట ప్రకారం అది అరెస్ట్ చేస్తారా ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారా అని హైకోర్టే క్లియర్గా చెప్పింది టూ డేస్ టైం ఇచ్చింది ఇవాళ రేపు ఎల్లుండి వెళ్ళి పోలీసులు ఎదురు అదరు కావాలి మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేస్తారా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి ఇది రాజ్పాకాలకు సంబంధించి నూట పంతొమ్మిది టు నూట యాభై మూడు అట ఏంటి స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు నూట పంతొమ్మిది ఉన్నాయి తెలంగాణలో అది నూట యాభై మూడు అయిద్దట నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఆరులో జనాల జనాభా గణన చేస్తారు సెన్సస్ చేసే అవకాశం ఉంది ఆ జనాభా లెక్కలు తీసిన తర్వాత జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరిగే అవకాశం ఉందట అంటే ఒక పార్లమెంట్ స్థానానికి రెండు స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి మనకు పదిహేడు పార్లమెంట్ స్థానాలని పదిహేడు ఇంటూ రెండు ఒక్కొక్క పార్లమెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి పదిహేడు ఇంటూ రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్లస్ ఈ నూట పంతొమ్మిది కలిపితే నూట యాభై మూడు స్థానాలు తెలంగాణ అసెంబ్లీలో ఉండబోతున్నాయి అనేది ఒక వార్తని రెండు వేల ఇరవై ఆరు జనగణన పూర్తయిన వెంటనే అమల్లోకి తెలంగాణలో పెరుగునన్న అసెంబ్లీ సీట్లు విభజన చట్టం ప్రకారం ఒక్కో అసెం లోక్సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంపు ఏపీలోనూ నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు జనాభా లెక్కల నిబంధనలపై భిన్నాభిప్రాయాలు రాజ్యాంగ సవరణ అవసరంపై ఆసక్తికర చర్చ మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్ అనివార్యం ఇది మొత్తానికైతే ముప్పై స్థానాలు ముప్పై నాలుగు స్థానాలు పెరుగుతాడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు డీలిమిటేషన్ పూర్తయితాడు నిజంగానే ఒకవేళ ముప్పై నాలుగు స్థానాలు పెరిగి నూట యాభై మూడు స్థానాలు ఈ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో వస్తే సంఖ్య చాలామంది తలరాతలు మారుతాయి రాజకీయ నాయకులు ఎందుకంటే ఇప్పుడున్న బడా బడా పెద్ద పెద్ద నాయకులు కాన్స్టిటెన్సీలు కూడా ఇటు అటు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది రిజర్వేషన్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది కొన్ని జనరల్ ఎస్సీ అయ్యే అవకాశం ఉంది ఎస్సీ జనరల్ అయ్యే అవకాశం ఉంది పెద్ద పెద్ద నాయకులకు సంబంధించి కాన్స్టివెన్సీలు రూపురేఖలు మారే అవకాశం ఉంది దీంట్లో ప్రధానంగా ఇప్పుడు కా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన నాయకులు ముఖ్యమైన నాయకులు కొన్ని కొన్ని కాన్స్టిటెన్సీలను అడ్డాగా పెట్టుకొని ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అది హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇట్లాంటి కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులు వాళ్ళ భవితవ్యం కూడా ఒక రకంగా డిఫెన్స్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారులు ఉంది అక్కడ బీజేపీ అధికారులు ఈ డీలిమిటేషన్లో వాళ్ళ కాన్స్టిటెన్సీలను కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది ఆ డిస్టర్బెన్స్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదాలు పడే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం బీజేపీ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా కొన్ని కాన్ఫిడెన్స్లు మారే అవకాశం ఉంది మొత్తానికి నిజంగానే నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకి పెరగడం జరిగితే మొత్తం రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఈక్వేషన్ చేంజ్ అవుతాయి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఏ పార్టీ నాయకులు ఎగ్జిస్టింగ్లో ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది అనేది అప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఇప్పుడు ఈ పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు చేసే పరిపాలన ఈ పరిపాలన ఫలితాలు ఎంత మేరకు ప్రభావం చూపితే తెలియదు కానీ ఈ సీట్ల పెంపు సీట్ల పునర్విభజనల మట్టికి తప్పనిసరిగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది ఒక వార్త రైట్ ఎలుగు చూద్దాం సర్వేలో సమస్తం అట కులగండకు రాష్ట్ర సర్కారు రెడీ కులము ఉపకులం మొదలుకొని ఆస్తిపాస్తులు అప్పుల దాకా యాభై నాలుగు ప్రశ్నలతో కూచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పశ్చాపద సమాచార సేకరణ పేరు వయసు చదువు ఉద్యోగం లాంటి వివరాలు అందులోనే ఫ్యామిలీ ఇన్కమ్ భూమి ఇల్లు బైకులు కార్లు లాంటి డేటా కూడా వచ్చే నెల ఆరు నుంచి సర్వే మొదలు పదిహేను నుంచి ఇరవై రోజుల పూర్తి కులగండ ఫారంపై కుటుంబ యజమాని సంతకం అట సర్వేలో సమస్తం ఉంటుందట ఇదే సర్వే ఆయన సమగ్ర కుటుంబ సర్వేన ఏదో చేసిండు కేసీఆర్ ఎస్కేఎస్ అని సమగ్ర కుటుంబ సర్వే అని దాన్ని ఏ అధికారి టేబుల్ మీద పెట్టుకున్న మొత్తం ఆయన ముందు ఉంటుందని ఆయన డైలాగ్ చేసిండు ఆ సమ అది ఎటుపోయిందో తెలియదు ఆ సర్వే ఉందో లేదో తెలియదు అది ఏమైందో కూడా తెలియదు మళ్ళీ ఇలా ఈ నెల వచ్చే నెల ఆరు నుంచి మొదలు పెడతారట ఇరవై రోజులలో మొత్తం యాభై నాలుగు క్వశ్చన్లతోని కులము వయస్సు పశుసంపద ఉద్యోగము చదువు ఇట్లాంటి వివరాలన్నీ అందుబెడతారట ఇది కులగడ పైన చాలా సీరియస్గానే వర్క్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇది ఒక వార్త బీసీ రిజర్వేషన్లో యాభై రెండు శాతానికి పెంచాలి బీసీ కమిషన్ సభ్యులైతే అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు జనాభా దామా దామాషా ప్రకారం పెంచాలని డిమాండు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన ఆదిలాబాద్లో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేశారంటే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బీసీ రిజర్వేషన్లో యాభై రెండు శాతాన్ని పెంచాల్సిందే మా జనాభా యాభై రెండు శాతం ఉంది కాబట్టి మా రేషియో ప్రకారం మా నిష్పత్తి ప్రకారం మేమెంతో మాకంతా అనే ఒక నినాదాన్ని బీసీ సంఘాలు తీసుకున్నాం ఆ బీసీ సంఘాలు నేను బీసీ కమిషన్ ఎదుట యాభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేసినట మరి ఏ మేరకు యాభై రెండు శాతం ఇతర నలభై రెండు శాతం ఇతర ఈ సర్వేలో సమస్తం వస్తుంది అంటున్నారు ఆ వచ్చిన సమస్త ఇన్ఫర్మేషన్తో సమాచారంతో రిజర్వేషన్లు పెంచుతారా ఇది తూతూ మాత్రం అనేది మనకి ఇంకో నెల అయితే తెలిసింది మొత్తానికైతే బీసీ సమాజంలో తెలంగాణలో ఒక చైతన్యం వచ్చింది ఒక యూనిటీ వచ్చింది ఎస్ మనమేంది మన పరిస్థితి ఏంది మన రాజకీయాలు ఏంది మనం ఎక్కడున్నాం మన జనాభా ఏంది మన వర్గాలు ఏంది మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ పరిస్థితుల్లోనో ఎందుకు వెనకబడి ఉన్నావు దానికి కారణాలు ఏంది మనం ఎందుకు ముందుకు పోకూడదు మనం రాజ్యంలో ఎందుకు భాగం కాకూడదు అనే విషయాలపైన బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ సమాజం ఆలోచనలు పడదు ఈ ఆలోచనని ఇలా ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి ఎస్ బీసీల్లో చైతన్యం వచ్చింది మరీ మనం నిర్లక్ష్యం చేస్తే ఇది విప్లవం అయింది తిరుగుబాటు అయింది మొత్తం రాజ్యాలు కూలిపోతాయి సీట్లకే అసరొద్ది అనే ఒక వాతావరణం అయితే అన్ని రాజకీయ పార్టీలు ఇయలొచ్చింది ఇది ఒక రకంగా మంచి పరిణామం బీసీలకి ఇది ఇట్లనే కంటి కంటిన్యూ అయితే భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అయింది బీసీలే సీట్లో కూర్చుంటారు బీసీలే పరిపాలనలో ఉంటారు బీసీలే పంచిపెట్టే దాంట్లో ఉంటారు అప్పుడు బీసీలకు న్యాయం జరిగింది అనేది ఇలా బీసీ సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితి కరెంటు ఛార్జీల పెంపు లేదు టారిఫ్లో లోటు భరించేందుకు సర్కారు సిద్ధం ప్రభుత్వ సబ్సిడీ పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు గతంలో కంటే రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు అధికం పేదలపై కరెంటు బిల్లుల భారం లేదు మినిమం ఛార్జీలు ముప్పై రూపాయల పెంపు ఈఆర్సీ నో ఎనిమిది వందల ఒక్క యూనిట్ దాటితే స్వల్ప పెంపు వీళ్లకు ఫిక్స్డ్ ఛార్జీ పది రూపాయల నుంచి యాభై రూపాయలకు హైకు అధిక వోల్టేజ్ వాడే ఇండస్ట్రీలకు ఇరవై ఐదు రూపాయలు పెంపు గ్రీన్ సిగ్నల్ మొత్తానికైతే కరెంటు ఛార్జీలు పెంపు లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు ఏపీలో అయితే కరెంట్ ఛార్జీలు పెంచేదానికి పూనుకున్నారు దానికి జ జగన్మోహన్ రెడ్డి కారణం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు కారణం ఎవరు ఎవరైనాప్పటికీ అక్కడ అయితే పెంచుడు ఖాయం ఇక్కడ కూడా పెంచుతారా అనేది కేటీఆర్ మొన్న లేదు లేదు పేదోళ్లపైన భారం వేస్తాడు రేవంత్ రెడ్డి కరెంట్ ఛార్జీలు అని కొద్దిగా డైలాగులు వేసిండు ఆ డైలాగులు కౌంటర్ పెడుతున్న ఈఆర్సీ కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు అని స్పష్టత ఇచ్చారు ఇక దీంట్లో క్లారిటీ వచ్చింది ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ ఎందుకంటే కరెంట్ కరెంటు ఛార్జీలు పెంచుంటే ఒకవైపు ఏం ఉచిత విద్యుత్ అంటే రెండు వందల యూనిట్ లోపు వైపు పెంచుడు కార్యక్రమం పెడితే ఇది ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు ఆలోచించినట్టుంది ఇప్పట్లో పెంచేది లేదట ఈఆర్సీఏ స్పష్టంగా చెప్పింది ఎనిమిది వందల ఒక్క యూనిట్ దాటి ఉన్న వాళ్ళకి పెంచుతారట ఫిక్స్డ్ ఛార్జీలు పది రూపాయల నుంచి యాభై రూపాయలు ఎనిమిది వందల ఒక యూనిట్ అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారం అది పెద్దగా ఇబ్బంది ఉండదు అంద తల్లిదండ్రుల ముందు కొడుకు డెడ్ బాడీ అట చూపు లేక గుర్తించిన వృద్ధులు మూడు రోజులుగా ఆకలితో ఇంట్లోనే దుర్వాసన రావడంతో వచ్చి చూసిన స్థానికులు దంపతులకు అన్నం పెట్టి చేరదీసిన పోలీసులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో అట పాపం ఇద్దరు అందులట కళ్ళు లేని వాళ్ళు పాపం కొడుకు తాగుబోతు ఇంకో కొడుకు వేరే ఎక్కడ ఉంటాడట ఈ చిన్న కొడుకు పెళ్ళైంది భార్యతోని మనస్పర్ధలు వచ్చి ఇంట్లో ఉంటాండట తాగటం వచ్చి పడుకోవటం తాగటం పడుకోవడం ఈ కథ ఉంది వాళ్ళ కళ్ళు కనపడవు పాపం తాగి వచ్చి పడుకున్నట్ట చనిపోయింది అట్లా మూడు రోజులైందట వీళ్ళ కనపడటలేదు పిలితే పలకట్లే లేడు అనుకుంటున్నారు వాళ్ళు ఇక మూడు రోజుల నుంచి వాళ్ళు కూడా పస్తులతో పడుకున్నట్ట తెచ్చేటోడు లేడు లేడు ఈ చుట్టుపక్కల వాళ్ళు మూడు రోజులు అయిన తర్వాత స్మెల్ వస్తుందట ఇంట్లో నుంచి ఆ స్థానికులు మొత్తం చూసి ఏమైందంటే చనిపోయిండు పోలీసులకు సమాచారం ఇస్తే పాపం వాళ్ళు వచ్చి వాళ్ళకు ముందు ఆకలితో నకనకలాడుతుంటే అన్నం పెట్టి వాళ్ళకి సాయం చేశారట పోలీసులు ఇది ఒకటి నిన్న ఎల్బీ నగర్లో జరిగింది అక్కడ అందులు ఇద్దరు అందులే పాపం చాలా ఇది ఒకటి రైట్ అంతా కేసీఆర్ డైరెక్షన్లోనే కాళేశ్వరం బ్యారేజ్ల క్లియరెన్స్ ఇచ్చింది డిపిఆర్లకు ఆమోదం తెలిపింది ఆయనే కమిషన్ కీలక డాక్యుమెంట్లు అదజేసిన రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు అంతా కేసీఆర్ డైరెక్షన్లోనేట ఇంకా ఎంత గమ్మత్తు చెబుతుంటారంటే కేళేశ్వరం బ్యారేజ్ క్లియరెన్స్ ఇచ్చింది అనట డిపిఆర్లకు ఆమోదం తెలిపింది అయినా మరి మీరు ఎందుకు ఇక ఇంజనీర్లు ఎందుకు అంత కేసీఆర్ అయినా డాక్టర్ ఆయన ఇంజనీర్ ఆయన లాయర్ అయినైనా మరి వీళ్ళంత ఎందుకు వ్యవస్థ ఎందుకు ఇక ఈఎన్సీలు ఎందుకు ఎస్సీలు ఎందుకు సీఈలు ఎందుకు ఈలు ఎందుకు డిఈలు ఎందుకు ఈ వ్యవస్థ అంత ఎందుకు వీళ్ళ జీతాలు ఎందుకు సింపుల్గా తప్పించుకుంటున్నారు అంత కేసీఆర్ఏ మరి మీరేం చేశారు మీరేమో నిద్రపోయారు మీరేమే అబ్జెక్షన్ చెప్పారో అబ్జెక్షన్స్ ఏంది మీరు నోట్ ఫైల్లల్లో ఏమి రాశారు ఎస్ఈ డిపిఆర్ వ్యాలిడ్ కాదు ఈ ఈ ప్రాజెక్టు వ్యాలిడ్ కాదు దీనివల్ల దుర్వినియోగం అయితే డబ్బులు అంచు రాశారేనన్న రాయారు గొర్రెలు లెక్క తలకాయ అంత అంతకాలు పెట్టారు అంతా కేసీఆర్ అని నువ్వు అంటూ కేసీఆర్ నాదేముంది అంటాడు ప్రజలే బఖరైంది చివరికి ఏంటంటే ప్రజలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయింది ఇది వాళ్ళు కమిషన్ ముందుకు వచ్చి చెప్పారట మొత్తం కేసీఆర్ మాదేం లేదని నమస్తే తెలంగాణ బాసూర్ రాజ్యం భస్మాసూర్ రాస్తాం గరీబోళ్ళ ఇల్లు కూలి దందా కూల్చి హైడ్రాపేరిట్ దందా ఓటే లేదని హైదరాబాద్ పౌరులపై రేవంత్ పక సీఎం అన్న ఇల్లు కూల్చరు పేదలవి కూల్స్తారు బ్లాక్ మెయిలింగ్ కోసమే హైడ్రా కూల్చివేతలు బుచ్చమది ముమ్మాటికి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అరాచకంపై అందరూ తిరగబడదాం బంగారు బాతును అప్పగిస్తే చెప్ప చేతికిచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం వృత్తురాలు బుచ్చమ్మ కుటుంబానికి పరామర్శ హైడ్రాబాయిత చిన్నారి వేదశ్రీ కేటీఆర్ ఓదార్పు బకాసుర రాజ్యం అంట భస్మాసుర అస్తం అంట గరీబోళ్ల ఇండ్లు కూల్చి హైదరాబాద్ పేరిట దందా వాస్తవే కానీ అది మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు ఎందుకంటే ఈ బకాసుర రాజ్యమా భస్మాసుర అస్తమా అనేది మీరు పదేళ్లలో చేసిన కథల మామూలు లేవు మీరు చేసిన పెంట మీరు చేసిన రత్స ఇవాళ కొన్ని ఊళ్ళకు ఊళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్న బట్టి రోధిస్తున్నారు ఇంకా రోజుకు ముగ్గురు నుంచి నలుగురు చనిపోతున్నారు మీరు చేసిన ఘనకార్యంతో ఇవాళ గుండెపోట్లు వచ్చి ఎక్కడో తెలుసా మల్లానాసాగర్ బాధితులు మల్లానాసాగర్ బాధితులని మల్లారా సాగర్ పేరుతోని దాదాపు పద్నాలుగు ఊళ్ళను ఖాళీ చేయించారు ఓవర్ నైట్లో పద్నాలుగు ఊళ్ళను ఖాళీ చేసి ఎన్నో అడవిలో పెడితే వాళ్ళకు చేసుకోవడానికి పని లేదు తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు అన్ని వదిలేసి ఊరు పొలము పశువులు అన్ని వదిలేసి వచ్చారు పాపం ఈడ ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో పనికి రాని ఇల్లు కట్టి ఇసుక ఉంటుంది సిమెంట్ ఉండదు అట్లాంటి ఇల్లు కట్టారు కూలిపోతానయి తూలిపోతానై అట్లాంటి ఇల్లు కట్టి అందులో తీసుకొచ్చి బలవంతంగా పోలీసులు పెట్టి ఇక ఇంట్లో ఉంటుంది తప్ప వాళ్ళకి ఏం లేదు పాపం పని గొర్రె లేదు మేక లేదు గొడ్డు లేదు గోదా లేదు చేను లేదు చెలక లేదు ఏం చేయాల పని అని వాళ్ళ జీవితమే పని వాళ్ళు పుట్టిన మొదలు ఆ రోజు వరకు పని చేసుకునే బతికారు పని లేకపోతే చచ్చిపోతారు పాపం అట్లాంటి పరిస్థితుల్లో పద్నాలుగు గూళ్ళు అందించి ఒక దగ్గర పెడితే వాళ్ళకి చేసుకోవడానికి పని దొరకదు ఎందుకంటే అంతమంది ఉండరు కదా ఎవడుకని ఇస్తారు పని వాళ్ళ మీ లోపభూ ఇష్ట విధానంతో పద్నాలుగు గూళ్ళు ఎవడని ఒక దగ్గరే పెడతారా ఊరు గ్యాప్ ఉండాలి ఊరు గ్యాప్ ఉంటే ఉపాధి దొరికింది పనులు దొరుకుతాయి మొత్తాన్ని తీసిపోయి అంగట్లో పెట్టి ఇలా వాళ్ళ బతుకులను చిద్దనం చేశారు మీరు నాయన మీరు మాట్లాడితే భస్మాసు అస్తాల గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నవ్వుకుంటున్నారు మల్లనసాగర్ బాధితుల దగ్గరికి ఇప్పుడు పోతే వాళ్ళు తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాడు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ని మా జీవితాలు లాగం చేసిండు రోడ్న పడేసిండు చంపేస్తాడు రోజు రోజు మూడు నుంచి నాలుగు హత్యలు చేస్తాడు కేసీఆర్ఏ ఆ హత్యలు అవి చనిపోవటం కాదు హత్యే అని చెప్తున్నారు వాళ్ళు మనాదికి పాపం మనోవేదనతోని ఏం చేయాలి తిన పరిస్థితి ఇల్లు గడవని పరిస్థితి ఎందుకంటే పొలం లేదు పని చేసుకోవడానికి పనులు దొరకట్లేదు తిండి లేదు లేదు డబ్బులు లేవు మీరు ఇచ్చిన ఆరు లక్షలు అయిపోయినట్టు ఎకరానికి ఆరు లక్షలు ఇచ్చారు పంపించారు అవి రెండేళ్లల్లో అయిపోయినాయి ఖర్చులు అయిపోయినాయి ఇవాళ ఉండటానికి ఇల్లు ఉంది అది కూడా కూలిపోయే పరిస్థితిలోనే ఉన్నాయి గవర్నమెంట్ గట్టినలు చేసుకోవడానికి పని లేదు హెల్త్ ప్రాబ్లం అయితే చూసి లేడు వాళ్ళు అరణ్య రోదన పడతారు ఆలోచించి ఆలోచించని పోతున్నారు ఇక అట్లాంటి ఘనకార్యాలు చేసి మళ్ళీ మీరు వచ్చి ఇవాళ పిల్లగాళ్ళని ఎత్తుకొని ఇక్కడ మాట్లాడితే ఎవడు నమ్మాలా పేదలపై జులుము పెద్దోళ్లకు సలాం ఇది హైడ్రా తీరు వాసవి అర్బన్ ఉదాంతంతో మరోసారి బట్టబయలు కోమటికొండ చెరువులోని బౌళ అంతస్తుల నిర్మాణం రెండు నెలల క్రితం సైట్ను పరిశీలించిన అధికారులు ఎఫ్టీఎల్లో ఉందని తేల్చిన హైడ్రా ఇరిగేషన్ శాఖలు పదిహేను రోజులు గడువు ఇస్తూ నీటిపారుదల శాఖ నోటీసులు గడువు దాటినా నెలన్నర గడిచినా వాసవిపై నేటికి చర్యలు ఉండవు ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది కానీ మూసి ప్రక్షాళన కానీ పేదోళ్ళపై జులుము కోసం అన్నట్టే ఉంది వాస్తవం కూడా వాసవి సరోవరా అని చెప్పి వాడు అడ్డగోలుగా నడి కట్టిండు వాడి వాడు వాడి ఇటుకే పెళ్ళ కూడా కదిలీలే కానీ పేదవాళ్ళ మీదకి స్పీడ్గా వస్తుంది వంద స్పీడ్లో వస్తుంది బుల్డోజు మల్లారెడ్డి కాలేజీలు మెడికల్ కాలేజీలు చర్లో ఉన్నాయని ఇదే స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా చెప్పిండు విత్ డాక్యుమెంట్ వచ్చి చెప్పిండు ఎడిపోయింది మరి ఆ ఇల్లు గోల్లా ఆ మెడికల్ కాలేజీల గోల్లా చెరువులు కబ్జా నుంచి రాలేదు కానీ ముఖ్యమంత్రి గారు పోయి మల్లారెడ్డి మనవరాలు మనవడ పెళ్లిలో ప్రత్యక్షమైంది ఏం అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకుల అని రాజకీయ నాయకుల అని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజల కోణం ఏమైనా ఉందా మీకు ప్రజల కోణం ఉంటే మీరు చేసిన విమర్శలకు కనీసం కట్టుబడి ఉండి పది నెలలైంది ఇవ్వాలి మీరు ముఖ్యమంత్రి ఏమైంది మల్లారెడ్డి కాలేజీల సంగతి ఏమైంది వాసవి సరోవర ఎందుకు గోలట్ల పల్లారాయశ్వరెడ్డి కాలేజీలు అంటే మీరు లోపాయకారి ఒప్పందాలు పెట్టుకొని ప్రజల బకరాలు చేస్తారా సున్నం చెరువు నల్ల చెరువు పేద పేదోళ్ళు ఇళ్ళైతే కోల్తాయి ఎందుకు గోల్ల మల్లారెడ్డి కాలేజీలు ఎందుకు నోటీసులు ఇలా కనీసం ఏం మిలాఖత్ అయింది మీ మధ్య ఈ కోలకపోగా మీరు పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతారా అంటే ప్రజల బకరాలా మీరే విమర్శిస్తారు ఆ విమర్శకు ఆయన తొడలు కొడతారు అరే సాలే గూట్లే రాని మల్లారెడ్డి మీరే విమర్శిస్తారు కాగితాలు పట్టుకొని పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఈ మాటలేడిపోయినాయి ఆయన చేసిన సవాళ్లు తొడగొట్టిందిపోయిందో కానీ మీరిద్దరు అలాయి బలాయి చేసుకుంటున్నారు పెళ్లిలో పాప అమాయకంగా ప్రజలు ఎదురు చూస్తారు మా ఇల్లు అయితే కుప్ప కూల్చిండు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి దగ్గరకు పోయి అలాయి బలాయి చేసుకొని దావత్ చేసుకొని వచ్చిండు అని చెప్పి ఏం చెప్పింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సమాధానం దీనికి చెప్పరు మీ ఎజెండాలు వేరే ఉన్నాయి అది హైడ్రా అయినా మూసి అయినా ఇంకోటైనా ఎక్స్వైజ్ ఏదైనా మీ పర్సనల్ ఎజెండా కోసం తప్ప ప్రజల కోసం కాదు ఇది రేవంత్లో విజ తప్ప విజన్ లేదట కంచె లేని పాలన కాదు ఆంక్షల పాలన భరోసా ఎగ్గొట్టండి ఎగ్గొ ఎగ్గొట్టిండు బో బోనస్ బోగ చేసిండు ఏటా లక్ష కొలువుల నిరుద్యోగులకు టోపి పోలీసులను పోలీసులతోనే కొట్టిస్తారా సెలవాడైతే ఉద్యోగాలు ఊడగొడతారా పిల్లలు ముసలొళ్లను రోడ్ల మీదకి తెచ్చిండ్రు ఒక్క డిఏతో పండుగ చేసుకోమంటున్నారు ఇది రేవంత్లో తప్ప విజన్ లేదని హరీష్ రావు చెప్తుండు సాక్షిద్దాం జిల్లాలన్నీ ఓడాలేనట జిల్లాలన్నీ కవర్ అయ్యేలా కొత్తగా పంతొమ్మిది యూడిఏలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు యూడిఏ అంటే అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ ఇది ఒకటి పెట్టి మొత్తం మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అందులో తీసుకో పెట్టారు రాష్ట్రం రాష్ట్రమే అసలు ఆ ఉడాకి విలువ ఉండాలిగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దానికి ఒక విలువ ఉండాలి అక్కడ అర్బన్ ఏరియా ఉండాలి అర్బన్ అట్మాస్ఫియర్ ఉండాలి మొత్తం అది సిద్దిపేట ఖమ్మం వరంగల్ నల్గొండ సూర్యాపేట అన్ని టౌన్లు చుట్టూ ఉన్న గ్రామాలను తీసుకొచ్చి అందులో పెట్టిండు ఎట్లా అర్బన్ డెవలప్మెంట్ అయితే అది గ్రామాలైతే అర్బన్ డెవలప్మెంట్ అంటాడు ఖమ్మం లాంటి జిల్లాలో అయితే దేశపై ఖమ్మం ఎక్కడుంది వేంచూరు ఎర్రపాలెం ఎక్కడో ఎనభై కిలోమీటర్లు ఉన్న ఖమ్మానికి ఎనభై కిలోమీటర్లు ఉన్న ఊర్లు కూడా ఈ సూడాలో కలిపిండి సూడా అంటే స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి ఏమైనా అర్థం ఉందా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎక్కడో ఉన్న ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి ఏం సంబంధం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అర్బన్కి దగ్గర ఉండి దాని డెవలప్మెంట్లో మనం ప్రభుత్వం పాలు పంచుకునే అవకాశం ఉంటే చేస్తారు కానీ అర్బన్కి అసలు ఆ ఉన్న టౌన్కి దానికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటే దాన్ని అర్బన్ డెవలప్మెంట్ ఎట్ అంటారు అథారిటీ ఎట్టంటారు ఏం సందేశం ఇస్తానో అసలు మొత్తం రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామాలుంటే గ్రామ పంచాయతీలు మొత్తం రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు ఉంటే పదివేల గ్రామ పంచాయతీలు ఈ ఉడాలోనే ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కేవలం రెండు వేల గ్రామ పంచాయతీలు బయట ఉన్నాయి ఓన్లీ తండాలు లాంటివి అంటే పదివేలు ఇక పట్టణాలు అయిపోయినాయి ఇలా అర్బన్ అయిపోయినా పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో పదివేలు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పెట్టారు అన్ని రాష్ట్రంలో అంటే ఏం ఏం చేస్తారు ప్రజల మీద ఏం పనులు వేయాలని అడ్డగోలుగా పనులు వేస్తారు ఇప్పుడు ఇక ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతోని ప్రజలకు అర్థం కాదు పాపం ఈ అర్బన్ అయింది మనం ఊర్లలో ఉంటే అర్బన్ అటర్ అయిందని ఇది మాది పట్టణం ఎట్టింది మేము ఎన్నో డెబ్బై ఎనభై కిలోమీటర్లు రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఈ అర్బన్ పేరుతో ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటి ట్యాక్స్ కట్టాలన్నా రోడ్డు వేయాలన్నా ఇంకోటి వేయాలన్నా పర్మిషన్ కావాలన్నా ఇక ఎట్లయితే టౌన్లో ఉన్న రేట్లు గ్రామాలలో పడతాయి ట్యాక్సులు ఇక దానికోసం దీన్ని ఉడా చేసి దీని ఏదో పెద్ద అద్భుతం చేసినట్టు మంత్రులు పోటీల మీద పోటీలు పడి నా ఊరు కావాలా నా ఊరు కావాలని ప్రజల గొంతు కోసే కార్యక్రమం చేస్తున్నారు పన్నెండు వేలలో పదివేల గ్రామాలు అందులో రైట్ ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి నిర్ణయాలన్నీ కేసీఆర్వే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల స్థలాల ఎంపిక ఆయనదే నీటిని నిల్వ చేయాలన్నది మాజీ ముఖ్యమంత్రి హై పవర్ కమిటీ సమావేశాల్లోనే నిర్ణయాలు జస్టిస్ పీసీ గోష్ కమిషన్తో మాజీ ఈఎన్సీ సంబంధిత పత్రాలు అందజేసిన నల్లా వెంకటేశ్వర్లు అంచనాలు సవరణలో కేసీఆర్ ఆమోదం తెలిపారని వెల్లడి అన్ని కేసీఆర్ చేస్తే మరి క్యాబినెట్ ఎందుకు మీరెందుకు ఆఫీసర్లు ఎందుకు అధికారులు ఎందుకు సింపుల్గా ఇవాళ కేసీఆర్ చేసిండు అని మీరు మింగింది మీరు మింగారు ఆయన మింగింది ఆయన మింగిండు ఆయన తప్పులు ఆయన చేసిండు మీ తప్పులు మీరు చేశారు ప్రజలను బకరా చేసి ప్రజలు డబ్బులు తీసిపోయి గోదావలు ఆయన ఆయనేనట అంత చేసింది ఆమోదం కూడా ఆయనే తెలుపుకుండట మరి ఆయనే ఆమోదం తెలుపుకున్నాక ఇంకే మరి వీళ్ళని ఏం చర్యలు తీసుకుంటారు మరి ఆయన ఏం వెళ్తారు ఇది అయ్యేదనా పొయ్యేదనా అంటే అన్ని అనుమానాలే వీళ్ళు ఏమి ఒక్క రూపాయి రికవరీ కాదు చూడండి మీరు ఒక్క రూపాయి రికవరీ కాదు ఒక్క అధికారి పోడు ఒక నాయకుడు పోడు ఇదంతా ప్రజలను బకరా చేయడానికి ఈ కమిషన్ తప్ప ఈ కమిషన్తో వచ్చే ప్రయోజనమే లేదు ఏముండదు కోర్టులో పోతారు ఆర్డర్లు తెచ్చుకుంటారు మంచిగా ఆరాంసే ఉంటారు ఎవరు పనులు వాళ్ళకైతే అలా చివరికి బకరాలు మళ్ళీ ఏమైతే ఐదేళ్ళు గడిచి ఇది ఐదేళ్ళు గడిచాక మళ్ళీ ఇంకోటి అధికారంలోకి వాళ్ళు ఏం చేస్తారు హైడ్రా మూసీ పైన మేము కూడా జ్యుడిషియల్ కమిషన్ ఎత్తన్నాం కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల మీద ఆయన ఎత్తరు మళ్ళీ ఆయన చుట్టూ ఈ అధికారులు పట్టుకొని తిరగటం ఇది తప్ప ఇంతవరకు మనం చూసింది లేదు ఈ రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణల పైన ఒక రూపాయి రికవరీ అయిన దాఖలాలు మనం జోడలే ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేది పదే పదే అసెంబ్లీలో బయట రెండు రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు సంపాదించిండు ప్రపంచ బ్యాంకు జీతగాడు అని చెప్పి ఎడిపోయిన మరి రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు మీకు అధికారం పదేళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉంది ఆయన ఈడీ ఉంది సిబిఐ ఉంది మరి రెండు రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు సంపాదించిన ఆయనకి రికవరీ ఏది లేదు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని పుస్తకాలు వేసి లక్ష కోట్లు సంపాదించండు చంద్రబాబు నాయుడు ఇది రాజశేఖర రెడ్డి అని ఎడిపోయినాయి మరి లక్ష కోట్లు వచ్చినాయా ఇవన్నీ ఆరోపణలు ప్రతి ఆరోపణలు తప్ప ఇవి వచ్చేది లేదు మనం చూసేది లేదు కేసీఆర్ పదిహేను చేస్తా కాంగ్రెస్ అందరు లక్ష కోట్లు తినడు లక్ష కోట్లు సంపాదించండు ఏది ఒక లక్షాన వచ్చిందా కోట్ల తర్వాత ఒక అన్న రికవరీ చేశారా అది అవ్వదు ఇది పోదు మళ్ళీ ఆ కమిషన్కి జీతాలు దండగా చూడండి మీరు స్పష్టంగా ఉండి తేడానే ఉండదు ఇది ఒక వార్త నిరసనలపై నిషేధం హైదరాబాద్లో నెల రోజుల పాటు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు ధర్నాలు రాస్త రోకలు బంధులకు దిగొద్దని ఆదేశాలు నలుగురికి మించి గుమ్ముగూడితే చర్యలు సిపి ఆనంద్ ధర్నా చౌకులో టీజీపీఎస్సీ కానిస్టేబుల్ నిరసన అడ్డగింత ఇరవై ఒక్క మందిపై కేసు డిచ్పల్లి బెటాలియన్లో ర్యాలీ సచివాలయం భద్రత సిబ్బంది నిరసనకు వెళ్ళొద్దు సోషల్ మీడియా గ్రూపుల నుంచి వైదొలగాలి సిఎస్ఓ నిరసనలపై నిషేధం హైదరాబాద్లో నెల రోజుల పాటు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలాట ధర్నాలు రాస్త రకలు బంధులు ఇది ప్రజాపాలన దీన్ని ప్రజాపాలన అంటారా మీరు కంచెలకు బగలగొడతామంట్రీ ఏది ప్రజ ప్రగతి భవనం ముందు ఉన్న కంచెలని బద్దల కొడతాం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఈ పేర్లకైనా ఏం వాళ్ళు నిరసన తెలిపే హక్కు లేదా నెల రోజుల పాటు అసలు నిరసన అవుతుట ధర్నా వద్దట మాట్లాడుద్దట అంటే ఏం ప్రజాపాలన అంటారు ఇది ఇది నిర్బంధ పాలన ప్రజాపాలన అని వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎస్ బెటాలియన్ కానిస్టేబుల్కి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కుటుంబాలకు దూరం అవుతున్నారు సెలవులు దొరకట్లేదు పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు వాళ్ళ హెల్త్ చూసే పరిస్థితి లేదు వాళ్ళ కేర్ చూసే పరిస్థితి లేకుండా ఏంది ఏం దాంట్లో ఉన్న పెద్ద ఆఫీసర్లకి కుటుంబాలు ఉంటాయి దాంట్లో ఉన్న పెద్ద పెద్దాఫీసులకే మనుషులు వాళ్ళకే కుటుంబ బాంధవ్యాలు ఉంటాయి భార్య ఉంటారు కింద ఉన్న ఎంప్లాయీస్ కొండరా కనీసం మానవత్వం ఉండాలి కదా వాళ్ళని ఎక్కడెక్కడికి దాడులు చేస్తాడో డిస్మిస్లు చేస్తాడో మాట్లాడితే డిస్మిస్ అయ్యి ఎవడు చెప్పిండీ చట్టం ఇది ఆ ప్రజాపాలన దీన్ని ప్రజాపాలన అంటే మరి దానికి అర్థం ఏమవుద్ది ఏం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత రచ్చ జరుగుతుంటే ఇంతమంది పొట్టలు కొడుతుంటే పై అధికారులు మీరు కనీసం పిలిచి మందలించరా ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ గ్రీవెన్స్ ఏందో ఎనండి పరిష్కరించండి అని చెప్పకుండా ఏఎండి రిమూవ్ చేయండి అని చెప్తుండరా చూసి చూడనట్టు పోతుండ్రా అనేది తెలవని పరిస్థితి ఇది నిరసనలు నిషేధం అట ఈ నిషేధాలు స్టార్ట్ అయింది మాది ప్రజాపాలన మాది ప్రజాపాలన నిర్బంధ పాలన పోయిందంటే మరి మీరు చేస్తుందో అదే కథ కదా నెల రోజులు నోరు తెరవద్దు నిరసనలు ఇవ్వంటే నిర్బంధం కాకపోతే ఏమంటారు దీన్ని ఎస్ ఇది వార్త ఎంత పని జిల్లా మాజీ కలెక్టర్ అయోం కుమార్ ఇరవై ఐదు వేల కోట్ల భూమాయేట రంగారడి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు కీలక సూత్రధారిగా పాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి అయోం కుమార్ కోర్టు వివాదాలను లెక్క చేయని వైనం ప్రభుత్వ భూదాన్ ల్యాండ్ సమాయం సప్లిమెంటరీ సేత్వార్ తయారులో సహకారం అందించిన ఏడి శ్రీనివాస్ అప్పటి తహసీల్దార్ వంశీ మోహన్ బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఆయాచిత్త లబ్ధి దగ్గరుండి దొంగలకు సర్ది కట్టినట్టు కలెక్టరు కట్టిన కలెక్టర్ అయోం సంపూర్ణ సహకారం అందించిన సిసిఎల్ఏ నేటికి అన్నిక్రతమైన భూమిని స్వాధీనం చేసుకొని సర్కారు అయోం కుమార్ అట మొత్తం అయోమయం చేసిండు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భూములట అడ్డగోలుగా అది భూదాన భూమా దేవాలయ భూమి గవర్నమెంట్ భూమి అసైన్మెంట్ భూమె లవన్ పట్టనా ఏదైనా సంబంధం లేదు పీఆర్ఎస్ నాయకులు నచ్చారా వాళ్ళకు అప్పచెప్పడం దానికోసం సప్లిమెంటరీ సేతువారు కూడా తయారు చేసి అట ఏడీ సర్వేతోని సప్లిమెంటరీ సేతువారు తయారు చేయించి అడ్డగోలుగా వీడి దాడికి వాడి దీడికి వీడి దోడికి వాడి దీడికి మార్చి పడేసి వేల కోట్ల అవినీతికి ఈ దొంగ ఆద్యుడు ఈ దొంగ వెనకుంది వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి మాటలు చెప్తున్నాడు దొంగలు దొంగలు సద్దులు మోసుకున్నారు ఇప్పుడు దగ్గరుండి దొంగలు సదిగట్టినట్ట కలెక్టర్ అయ్యం కుమార్ దగ్గరుండి దొంగల సది సదిగట్టడం కాదు ఏనా ఒక దొంగే వీడు కూడా ఒక దొంగే దొంగ కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్గా చదువుకొని కనీసం సిగ్గు శరము షీము ఉండాలిగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భూముల్ని నువ్వు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగడితే అంటగడితే అడ్డగోలుగా అడిగేటోడు ఉండడు వీడు తెలుసుకోడు మనం చేసే దొంగ పని ఒడుకు తెలవదు అనుకున్నరా ఇలా వీడిని దేశపోయి జైలు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంది జైల్లో పడేసి కుమ్ముడు భూమితే అన్నీ బయటకు వస్తాయి ఎవడెవడ దీని అనుకోండు ఎన్ని వేల కోట్ల భూములు పోయినాయి అనేది వస్తాయి కానీ చాలా స్మూత్గా దూ పిలిచి ఏమేమి చేసినావు నాయనా చెప్పురా నాయన అని బతిలాడుకుంటున్నారు ఇలా పోలీసులు బతిలాడితే పనులు అయితే అరే చిన్న చిన్న దొంగతనాలు చేస్తే లోపల చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటే ఇంత పెద్ద దొంగతనం ఇరవై ఐదు వేల కోట్ల దొంగతనం అది ప్రభుత్వ సొమ్ము వాడికి ఎందుకు థర్డ్ డిగ్రీ చేయొద్దు కోసి కారం పెట్టాలా పెడితేటప్పుడు బయటకొత్త విషయాలు కోట్ల రూపాయలు మింగుడే మింగుడు ఒక పేదోడుకు వంద గజాల జాగా ఇవ్వంటే ఇదే ముండా కొడుకులు ఇట్లాంటి కలెక్టర్గా ఉన్న వ్యక్తి వీడు ఇయ్యడు అట్లా ఉంటుంది రూల్స్ ఒప్పుకో దీనికి ఎట్ ఒప్పుకునే రూల్స్ వంద గజాలు ఉండటానికి కోసం అడిగితే రూల్స్ మాట్లాడతారు ఇరవై ఐదు వేల కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా దొంగలకు సర్దిగట్టి వీడు ఒక దొంగ అయితే వీడు ఎట్ట కలెక్టర్ అయిడు వీడు ఎట్లా ఉద్యోగం చేస్తారు నేను ఎందుకు డిస్మిస్ చేయదు ఇది అయోం కుమార్ అయోమయం మొత్తం మాయ చేసిండు ఇది ఒక వార్త ఎస్ ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ